ఇంకా రెండో విషయానికి వస్తే దొండపాళ్ళం బ్యాచ్ అంట ఎవరు దొండపాళ్ళం బ్యాచ్ వాలంటీర్స్ దొండపాళ్ళం బ్యాచ్ అంట నిజం చెప్పాలంటే దొండపాళ్ళం బ్యాచ్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రామోజీరావు రాధాకృష్ణ టీవీ 5 నాయుడు ఇది దొండపాళ్ళం బ్యాచ్ ఇవాల్ రాష్ట్రంలో అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దీని ఏదో ఒక విధంగా దించేసి ఈ రాష్ట్రాన్ని దోచుకుందాము అని ప్రయత్నం చేస్తున్న దొండపాళ్ళం బ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటిదే దొండపాళ్ళం బ్యాచ్ చూశారుగా పట్టశీమలో ఎన్ని కోట్లు కాజేశారో పురుషోత్తం పట్టణంలో ఎన్ని కోట్లు కాజేశారో ఎక్కడ దొరికితే అక్కడ కాజేద్దాం ఎక్కడ దొరికితే తినేద్దాం అనేటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన బ్యాచ్ అంతా కూడా దొండపాళ్ళం బ్యాచ్ కార్యకర్తలు ఇవాళ మేము మనవి చేస్తున్నా ఎవరండి వాలంటీర్స్ దొండపాళ్ళం బ్యాచ్ ఎక్కడ జరిగిన సంఘటన ఆ సంఘటన జరిగినప్పుడు ఈ ఎవరైతే ఆ ముస్లింని చంపేశారో అతని పేరు వెంకటేష్ ఈ వెంకటేష్ ఆ ముస్లింని చంపేశారో ఇట్ ఇస్ ఎ మర్డర్ దానిలో ఏ విధమైన సందేహం లేదు దాని మీద యాక్షన్ పోలీస్ తీసుకుంటుంది నువ్వు వెళ్ళి పరామర్శించాడు దండుపాళెం బ్యాచ్లో నెంబర్ 3 వెళ్ళి ఆయన పరామర్శించాడు పరామర్శించి దండుపాళెం బ్యాచ్ అని వీళ్ళని అంటాడు వాలంటీర్ అనే వ్యక్తి ఇతన్ని ఇంతకు ముందు సస్పెండ్ చేసి బయటికి పంపేసేశారు బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయిందో ఆయన దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర ఇతను జాయిన్ అయ్యాడు అక్కడ ఏం తగాదా జరిగింది ఏమిటో అతను ఘర్షణ జరిగింది చంపేశాడు చట్టప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం అందువల్ల ఇక దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ దండపాళెం బ్యాచ్ అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఇంతకు ముందు ఏం మాట్లాడావు దండపాళెం బ్యాచ్ అని అనలా ఇంతకు ముందు ట్రాఫికింగ్ ఎవరినైతే మహిళల్ని ఇక్కడి నుంచి అక్కడికి చేరేసేటటువంటి కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారనో మళ్ళీ తర్వాత నాలి కొరుకున్నావు నేను అందరిని అనలేదు కొందరిని అన్నాను అని మళ్ళీ ఇవాళ మొదలకు వచ్చింది మళ్ళీ వీళ్ళందరం దండపాళెం బ్యాచ్ అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు సిగ్గుశలం లేకుండా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు చాలా బాధగా ఉంది ఇది సరైనటువంటి విధానం కాదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇంకా జనసేన అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తాడు రావాలిగా రావాలని ఈవెన్ పవన్ కళ్యాణ్ అని అనుకుంటున్నాడా మొన్న ఏమన్నాడు ఓటు చేయలేనివ్వను అసలు నువ్వేం చేస్తావే నువ్వు అధికారంలోకి రావలసినన్ని సీట్లు తీసుకుంటావా చెప్పు ముందు అది పాతికో పరక్కో కక్కుడికి పడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తానని చెప్పడానికి సిగ్గరా లేదంటున్నా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడం కోసమే నీ సర్వశక్తులు వడ్డేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఓట్లు చేయలేమను నాకు వ్యూహాలు ఉన్నాయి ఎన్ని సీట్లు తీసుకుంటావు నువ్వు 175 సీట్లు ఎన్ని సీట్లు తీసుకుంటావు ఒక్కటి మాత్రం ప్రకటించావు ఇవాళ తీసుకుంటే ఓ పాతికి తీసుకుంటావు పాతికితో అధికారంలోకి వస్తావా అది ఎట్ట వస్తావు ఎట్ట నమ్మించాలనుకుంటున్నావు జనసేన కార్యకర్తలను నమ్మించి మోసం చేయాలని అనుకుంటున్నారు జనసేన కార్యకర్తలారా ఎక్కడైనా పోటీ చేయాలని తిరుగుతున్నటువంటి అభ్యర్థులు కావాలనుకున్న వారి అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా మిమ్మల్ని ముంచుతాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని పైకి లేపుతాడు చంద్రబాబు కోసం మిమ్మల్ని త్యాగం చేసి బయటికి పంపించేటువంటి కార్యక్రమంలో ఉంటాడు ఆయనకి ఏమీ అర్థం కాడలా కళ్ళు బైర్లు గన్నాయి కక్షతోనూ క్యాష్తోనూ కక్ష ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష క్యాష్ ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చే క్యాష్ దీంతో కళ్ళు పొరలు గమ్మి ఏదేదో మాట్లాడుతున్నాడు నేను ఒకటి అడుగుతావా చెప్పండి మీకు చూస్తున్న ప్రజానీకాన్ని అందరినీ అడుగుతా కార్యకర్తలందరినీ అడుగుతా ఉన్నా జనసేన కార్యకర్తలను కూడా తెలుగుదేశం కార్యకర్తలను కూడా అడుగుతా ఉన్నా ఏంటండి నాకు అర్థం కాలేదు హైదరాబాద్ ఇది వైజాగ్లో కొండను దోచుకుంటున్నారా ఋషికొండను దోచుకుంటున్నావా ఎవరిదండి ఋషికొండ ప్రభుత్వాన్ని కదా అక్కడ కట్టడాలు ఎవరేయండి ప్రభుత్వాన్ని కాదా మేము దోచుకోవటం ఏంటి సిఆర్జెడ్ ఉంది కదా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అది సెంట్రల్ గవర్నమెంట్ది కదా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ దగ్గర అక్కడ బిల్డింగ్లు కడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నాడు అంటేనండి నాకు అర్థం కాదు సొంత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సొంతంగా ఇల్లు కడుతున్నాడు అక్కడ కుప్పంలో చంద్రబాబు కట్టినట్టు
హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు కొడుకు కట్టినట్టు మేమున్న సొంత ఇల్లు కట్టుకుంటున్నారు అక్కడ టూరిజం తరపున అక్కడ బిల్డింగ్స్ వేస్తున్నారు ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు దానిలో ఉంటాడు సీఎం గా ఉన్నప్పుడు ఆయన చాయిస్ దట్ ఇస్ లెఫ్ట్ హిమ్ ప్రభుత్వం కడుతున్నటువంటి బిల్డింగ్లు ప్రభుత్వ స్థలంలో కడుతున్నటువంటి బిల్డింగ్లు కేంద్ర ప్రభుత్వం అనుమతి సిఆర్జెడ్ నుంచి అనుమతులు తీసుకొని కడుతున్న దానిలో మోసం ఏంటి డబ్బు ఏంటి దోచుకోవడం ఏంటి నాకు అర్థం కాలా పవన్ కళ్యాణ్ కానీ అర్థమైందే చెప్పమంటున్నా పవన్ కళ్యాణ్ నువ్వునే ఉరుకుల పరుపుల మీద వెళ్ళి ఆ ఋషికొండని సందర్శించి ఇక్కడ అన్యాయం జరుగుతుంది దోపిడీ జరుగుతుంది అంటే ఏం నాకు అర్థం కాలా నేను ఒకటి అడుగుతాను చెప్పండి ఇంతకుముందు జూబ్లీ హిల్స్ లో ఎన్ని కొండలు ఉన్నాయి అక్కడ దగ్గర వైజాగ్లో ఎన్ని కొండలు ఉన్నాయి కొండల్ని తొలిచి ఇల్లు కట్టుకోవడం లేదా ఎక్కడైతే తొలిచి కట్టుకుంటారు మీరు హైదరాబాద్ లో చూడండి ఇటువరకు ఎన్ని కొండలు ఉండే ఆ కొండలన్నీ తొలుచుకొని చక్కని బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కట్టుకోలేదా వారి వారి సొంత భూముల్లో ఇది ప్రభుత్వ ఆస్తి గవర్నమెంట్ ఆస్తి ప్రభుత్వం బిల్డింగ్ కడుతుంది దీనిలో జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నాడు అని గుడ్డగాల్చి ముఖాన వేసి కళ్ళు బయలు కమ్మి పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నాడు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మనం చూస్తున్నాం ఏ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ వచ్చి దొరబడి వెళ్ళి పోలీసులతో ఘర్షణ పడి అక్కడేమో పొంగనూరు దగ్గరేమో పోలీసుల మీద దౌర్జన్యం చేసే కార్యక్రమం ఏమో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈయన కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులతో ఘర్షణ పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పని చేస్తున్నారు జాగ్రత్త శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా మూల్యం చెల్లించక తప్పదు సహించే ప్రశ్నే లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఊర్ని చిందులేస్తేను కేకలేస్తేను పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టుగా తిడితేను కుదరదనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం రక్షక భటులు వారు ఎవరున్నా సరే శాంతి భద్రతలను కాపాడవలసిన వారు ఏ ప్రభుత్వాలు ఉన్నా వాళ్ళు చేయవలసినటువంటి డ్యూటీ చేస్తుంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసికట్టుగా కుట్రపూరితంగా చేస్తున్నారు దీన్ని సహించే ప్రశ్నే ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అండ్ అప్రిషియేటింగ్ హర్ రియల్లీ మా పేరేంటి రేణు రేణు దేశాయ్ నేను కూడా చూశాను ఒక్కసారి ఆయన నాకు చేసింది తీవ్రమైన అన్యాయమే కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇవ్వండి అంది నాకు చేసింది తీవ్రమైన అన్యాయమే కానీ నా కుమారుడు తండ్రికి ఒకసారి అవకాశం ఇవ్వమని అర్థం హిందూ మహిళ ఎవరైనా భర్త దుర్మార్గుడైనా సపోర్ట్ చేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఆయన ఒక పక్కన ఏం చెబుతుంది నా భర్త నన్ను దుర్మార్గం చేశాడు నూటికి నూరు పళ్ళు తప్పు చేశాడు నేను అడుగుతాను రేణు దేశాయ్ గారినమ్మా నీకే ఇంత ద్రోహం చేస్తే రాష్ట్రానికి ఎంత ద్రోహం చేస్తాడమ్మా అది నువ్వు కనిపెట్టలేకపోతున్నావు అది నీ విశాల దృక్పథానికి తార్కాణం నీ కొడుకుకి తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఆ పిల్లల తండ్రిగా నువ్వు అతన్ని గౌరవిస్తున్నందుకు శభాష్ అసలైన సిసలైన భారత మహిళగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కానీ నీ భర్తకు మరొకసారి అవకాశం ఒకసారి అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు నీలాగానే అందరినీ మోసం చేస్తాడనేటువంటి భావన నిన్ను మోసం చేస్తే పర్వాలే నీ ముందామే మోసం చేశాడు ఇప్పుడున్నా అసలు మాట్లాడలేదు ఆమెని మోసం చేశాడు అంటున్నారు కాబట్టి మానవుల్లో ముఖ్యంగా మహిళలకి ఈ సెంటిమెంట్స్ ఉంటాయి మహిళలు వారిని గౌరవిస్తారు భర్త దుర్మార్గుడైనా గౌరవించేటటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ భారత సమాజంలో ఆమె భారత సమాజంలో ఒక మంచి స్త్రీగానే మాట్లాడింది తప్ప ఆమెకి హృదయపూర్వకంగా అభిప్రాయం లేదని నా అభిప్రాయం అరే వాలంటీర్ ఉద్యోగం కాదురా బాబు అంటే పోలీస్ వెరిఫికేషన్ లేకుండా వాలంటీర్ ఉద్యోగం అంటాడేమయ్యా ఆయనకి బుర్ర పోయిందా ఇస్ నాట్ ఏ జాబ్ నాట్ ఇట్ ఆల్ ఏ జాబ్ పోలీస్ వెరిఫికేషన్ లేకుండా వాలంటీర్ ఉద్యోగం వాలంటీర్ సేవడు సేవకుడు వాడికి 500 రూపాయలు 5000 రూపాయలు ఇది ఇస్తారు రెమ్యూనరేషన్ అదేని గౌరవ వేతనం ఏ రోజు కావాలంటే ఆ రోజు తీసేస్తారు తప్పు చేస్తే తీసేస్తారు తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు అప్పుడు ఇక్కడ తప్పు చేస్తారు మొన్న ఒకడు మా కాన్స్టిట్యున్సీలోనే వృద్ధాప్య పెన్షన్ డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ పట్టుకొచ్చి డబ్బులు కట్టించి వాడు ఉద్యోగం తీసేశారు అక్కడ ఇక్కడ తప్పు చేస్తారు కాబట్టి ఇది వాలంటీర్లకి ఇంటర్వ్యూలు లేవు వాలంటీర్లకి పోలీసు ఎంక్వైరీలు లేవు ఏంది ఇది తెలియ మాట్లాడుతున్నాడు తెలియకి మాట్లాడలేదు ఏదో కక్ష స్వభావంతో మాట్లాడుతున్నాడు ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను